వెల్కమ్ టు సాయిరం సంపత్ రావు ఎడ్యుకేషన్ మై సెల్ఫ్ మణికంట సో ఈరోజు ప్రధానంగా మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఇటీవల కాలంలో చూసుకుంటే ఇజ్రాయిల్ పాలస్తీనా వార్ అనేది చాలా ప్రభావవంతంగా జరుగుతుంది సో ఇది మాత్రమే కాకుండా రీసెంట్గా ఇరాన్ ఏదైతే ఉందో అది ఎయిర్ స్ట్రైక్స్ కూడా ప్రారంభించడం జరిగింది సో ఈ కాంటెక్స్లో హౌతీస్ అవ్వచ్చు హెజుల్లా అమాస్ వంటి ఆర్గనైజేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఈ వార్లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవుతీసు హెజ్బుల్లా అమాస్ అనే ఆర్గనైజేషన్స్ ఏ విధంగా ఏర్పడ్డాయి అదేవిధంగా ఈ వెస్టర్న్ ఏషియా కాన్ఫ్లిక్ట్స్కి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధమైనటువంటి అంశాలు మనం చదువుకోవాలి ఏ విధంగా ప్రశ్నలు అడగడానికి స్కోప్ ఉంది ఇటువంటి అన్ని అంశాలని డిస్కస్ చేద్దాం రైట్ ఇకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ అంశాన్ని ఏ విధంగా చదువుకుంటామంటే సో ఫస్ట్గా ఏ సంస్థ ఏ దేశంలో ఏర్పడింది అని అడుగుతారు సో మేజర్గా సంస్థలు ఆర్గనైజేషన్స్ అంటే మనం ఆల్రెడీ హమాస్ గురించి అవ్వచ్చు హెజ్బుల్లా హౌతీస్ ఇవి మాత్రమే కాకుండా రీసెంట్గా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి బెంజమిన్ నేతన్యాహు గారు ప్రత్యేకంగా మేము యుద్ధం చేస్తుంది ఏడుగురు శత్రువులతో అని చెప్పారు సో ఈ ఏడుగురు శత్రువులు ఎవరంటే ఈ హమాసు హెస్బుల్లా అవుతీసే కాకుండా ఇరాక్ సిరియాలో ఉన్నటువంటి షియా మిలీషియా అదేవిధంగా ఇరాన్లో ఉన్నటువంటి జుడియా సమారియాతో కూడా మేము యుద్ధాన్ని చేస్తున్నామనేసి ముఖ్యంగా చెప్పారు సో ఈ కాంటెక్స్లో ఈ ఆర్గనైజేషన్స్ ఏ దేశంలో ప్రభావవంతంగా ఉన్నాయని అడగడానికి స్కోప్ ఉంది ఇది మాత్రమే కాకుండా రెండు వేల పదకొండులో ఈ వెస్ట్రన్ ఏషియాలో చాలా వరకు మనార్కియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్స్ అనేవి ఉన్నాయి సో వంశపారంపర్యంగా ప్రభుత్వ వ్యవస్థలు అనేవి రన్ అవుతూ ఉన్నాయి సో ఈ మనార్కియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కాకుండా ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేసి రెండు వేల పదకొండులో చాలా వరకు ఉద్యమాలు జరిగాయి సో ఆ విధమైనటువంటి ఉద్యమాలని అరబ్ స్ప్రింగ్ ఉద్యమంగా చెప్పుకుంటారు సో ఈ కాంటెక్స్లో మనకి అరబ్ స్ప్రింగ్ మూమెంట్ అంటే ఏంటి అని అడగచ్చు ఇవి మాత్రమే కాకుండా ఇక్కడ జియోగ్రఫీ పరంగా చూసుకుంటే ఈ వెస్టేషియా సంబంధించినటువంటి కంట్రీసు ఏ కంట్రీసు బార్డర్స్ గురించి అడగచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయిల్ ఇచ్చి ఇజ్రాయిల్కి అనుబంధంగా ఉన్నటువంటి బార్డర్ కంట్రీస్ అవ్వచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్ట్రైట్స్ అవ్వచ్చు షీస్ అవ్వచ్చు ఈ విధమైనటువంటి అంశాలు కూడా మనకి జాగ్రఫీకి సంబంధించి అడగచ్చు ఇది మాత్రమే కాకుండా మెయిన్స్ పర్స్పెక్టివ్లో లుక్వెస్ట్ పాలసీ గురించి అడగచ్చు ఇటు ఏషియన్ కంట్రీస్తో మనం సంబంధాలు జరిపినప్పుడు యాక్ట్ ఈస్ట్ పాలసీ గురించి ఏ విధంగా అయితే చదువుకున్నామో ఇటు వెస్ట్ ఏషియన్ కంట్రీస్కి సంబంధించి మెయిన్స్ పర్స్పెక్టివ్ కూడా లుక్ వెస్ట్ పాలసీ గురించి చదువుకుంటాం ఇది మాత్రమే కాకుండా ఈ వెస్ట్రన్ ఏషియాలో కాన్ఫ్లిక్స్ని నిరోధించడానికి రెండు వేల ఇరవై సంవత్సరంలో అబ్రాహం అకార్డుని తీసుకురావడం జరిగింది ఈ కాంటెక్స్లో మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అబ్రహాం అకార్డ్ అంటే ఏంటి ఈ అబ్రాహాం రికార్డు ఎప్పుడు ఏర్పడడం జరిగింది ఇందులో ముఖ్యమైనటువంటి దేశాలు ఏ ఏ దేశాలు చేరాయి సో ఈ అబ్రహాం రికార్డ్ని ఎవరు ప్రారంభించడం జరిగింది సో ఎవరి ఇనిషియేషన్ అని అడగడం కూడా స్కోప్ ఉంటుంది సో ఈ విధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటాం ఇది మాత్రమే కాకుండా ఐటీ యూటూ వెస్ట్రన్ క్వాడ్గా చెప్పుకుంటున్నటువంటి ఐటీ యూటూ సో ఐటీ యూట్యూ గురించి ఈవెన్ ఏపీపీఎస్సి గ్రూప్ వన్లో కూడా అడగడం జరిగింది కాబట్టి మనకి హై ఛాన్సెస్ ఈవెన్ తెలంగాణ గ్రూప్ వన్ అవ్వచ్చు గ్రూప్ టూలో కూడా ఈ ఐటీ యూటూ అంటే ఏంటి అని అడుగుతారు సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఈ ఐటీ యూట్యూ కంట్రీస్ తెలిస్తే మీరు కామెంట్స్ చేయండి రైట్ ఇది మాత్రమే కాకుండా ఇంకా మెయిన్స్ పర్స్పెక్టివ్లో అవ్వచ్చు అదేవిధంగా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఏ విధమైనటువంటి అంశాలు అడుగుతానంటే భారతదేశానికి ఇరాన్కి మధ్య ఉన్నటువంటి అంతర్జాతీయ సంబంధాల గురించి అదేవిధంగా ఇండియాకి ఇజ్రాయెల్కి ఉన్నటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఇటు పొలిటికల్ రిలేషన్స్ అవ్వచ్చు ఎకనామికల్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేసి రైట్ ఈ కాంటెక్స్లోనే మనకి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ గురించి అదేవిధంగా చాబాహార్ పోర్టు వంటి అంశాల గురించి కూడా అడుగుతారు రైట్ ఇది మాత్రమే కాకుండా అంతర్జాతీయ సంస్థలైనటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అవ్వచ్చు ఓఈసిడి కంట్రీస్ గురించి ఒపెక్ కంట్రీస్ గురించి కూడా అడుగుతారు సో లాస్ట్గా ఈ ఏషియా కాన్ఫ్లిక్ట్స్ ఈ వెస్టర్ ఏషియాలో వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్స్ యొక్క ఇంపాక్టు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఏ విధంగా ఉంటుంది అని అడగచ్చు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా క్రూడ్ ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తే సో ఈ విధంగా కాన్ఫ్లిక్ట్స్ అనేవి మరింత పెరిగాయి అంటే ఖచ్చితంగా ఆయిల్ యొక్క డిమాండ్ పెరిగినప్పటికీ కూడా సప్లై అనేది తగ్గుతుంది సో ఈ విధంగా డిమాండ్ సప్లై మిస్మ్యాచెస్ జరిగితే ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది సో ఈ విధంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుందని కూడా మనకు అడగచ్చు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశాలని పరిశీలించవచ్చు ఈ అంశాలకు అనుగుణంగా మనకి ప్రశ్నలు అడగడానికి స్కోప్ ఉంది ఇకపోతే ఈరోజు ప్రత్యేకంగా ఈ టాపిక్లో ఏ అంశాల గురించి చెప్తామంటే హౌతీస్ హెజ్బుల్లా అమాస్ సంస్థలు ఏ కాంటెక్స్లో ఏర్పడ్డాయి సో ఏ నేపథ్యం అనుగుణంగా ఈ సంస్థలు ఏర్పడడం జరిగింది అదేవిధంగా ప్రస్తుత పశ్చిమాసియా సంఘర్షణలో ఈ సంస్థల యొక్క పాత్ర ఏంటి అనే అంశం గురించి ఇక్కడ ప్రత్యేకంగా డిస్కస్ చేసుకుందాం సో మెయిన్గా టాపిక్లోకి వెళ్లే ముందు ఈ సంస్థలు ఏర్పడడానికి చారిత్రక నేపథ్యం అనేది చాలా వరకు ఉంది సో ఈ సంస్థలు ఏర్పడడానికి ప్రత్యేకంగా బీజం పడింది ఇరాన్లో అని మనం చెప్పుకోవచ్చు సో ఇరాన్లో ప్రత్యేకంగా పంతొమ్మిది వందల యాభై మూడు వరకు కూడా మొనార్కియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంటే ఉంది సో ఆ మొనార్కిల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్నే పహలవీ డైనస్టీగా మనం చెప్పుకుంటాం అయితే నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఇరాన్ కూప్ అనేది జరిగింది ఇప్పుడు మలేషియా ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి దేశం మయన్మార్లో ఏ విధంగా అయితే మిలటరీ కూప్ జరిగిందో విధంగా నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో కూడా ఇరాన్లో కూప్ జరగడం జరిగింది అయితే ఈ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో అప్పటి వరకు మొనార్కీ ఫామ్ ఆఫ్ గవర్నమెంటు ఇండిపెండెంట్గా ఉండడం జరిగింది ఎప్పుడైతే ఈ కోప్ అనేది జరిగిందో అప్పటి నుంచి మహమ్మద్ రైజా పెహ్లవి ఆయన ఏం చేశారంటే ప్రో వెస్ట్రన్గా ఉండడం జరిగింది అదేవిధంగా అమెరికాకి ప్రోగా ఉండడం జరిగింది సో ఈ కాల్డ్ వార్ టైంలో అమెరికాకి ప్రోగా ఉండటం జరిగింది సో ఎప్పుడైతే అమెరికాకి ప్రోగా ఉండటం జరిగిందో అప్పటి నుంచి అమెరికా ఇవన్నీ పప్పెట్గా వినియోగించడం జరిగింది సో ఒక కీలు బొమ్మగా వినియోగించుకోవడం జరిగింది సో ఈ విధమైనటువంటి అప్రోచెస్ వల్లే నైన్టీన్ సెవెంటీ నైన్లో ఇరాన్లో రివల్యూషన్ అనేది జరిగింది సో దానికి నాయకత్వం వహించింది ఎవరంటే అయాతుల్లా ఖోమేనీ సో ఈయన నాయకత్వంలో ఇరాన్ని మొనార్కియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కాకుండా ఇస్లామిక్ రిపబ్లిక్ అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు సో ఈ విధంగా ఇరాన్లో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రివల్యూషన్ రావడం జరిగింది అయితే అప్పటి వరకు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ వరకు అమెరికా ప్రోగా ఉన్నటువంటి ఇరాన్ ప్రభుత్వం అసలు అమెరికాకు ఎందుకు వ్యతిరేకమైంది ఇది మాత్రమే కాకుండా మోస్ట్లీ ఇరాన్లో సున్నీ కమ్యూనిటీ కాకుండా సియా కమ్యూనిటీ యొక్క డామినెన్స్ ఉంటుంది ఈ విధంగా చూసుకుంటే సున్నీల యొక్క ఆధిక్యతపై ఎందుకు తిరుగుబాటు చేయాల్సి వచ్చింది ఈ విధమైనటువంటి అంశాలకు అనుగుణంగానే ఇరాన్కి ఇంటర్లింక్ చేసుకుని చదువుకుంటాం ఇది మాత్రమే కాకుండా ఎప్పుడైతే నైన్టీన్ సెవెంటీ నైన్లో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్గా ఏర్పడిందో అప్పటి నుంచి అమెరికా అదేవిధంగా సున్నీలు ఇరాక్ వంటి దేశాలు ఇరాన్పై దాడులు ప్రారంభించడం జరిగింది సో వీటన్నిటికీ కూడా ఇరాన్ ఒక డిఫెన్స్ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుంది సో ఆ డిఫెన్స్ నెట్వర్క్ ఏంటంటే ఈ మూడు సంస్థలు కానీ మనం చెప్పుకుంటాం సో ఈ ఇటువంటి ఆర్గనైజేషన్స్ని వినియోగించుకొని ఇరాన్ డిఫెన్స్ నెట్వర్క్ని ప్రారంభించింది ఇఫ్ ఇన్ కేస్ ఇరాన్ మీద దాడి చేయాలంటే ఈ శత్రు ఈ దుర్భేద్యాలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలను దాటి ఇరాన్ మీద దాడి చేసే స్కోప్ అయితే ఉంటుంది సో ఈ విధమైనటువంటి డిఫెన్స్ నెట్వర్క్ని వినియోగించుకొని ఇరాన్ మిగతా దేశాలమై తన ఆధిపత్యాన్ని చెలాయించడం జరుగుతుంది సో ఈ కాంటెక్స్లో హెజ్బుల్లా అవ్వచ్చు హమాస్ అవ్వచ్చు హౌతీస్ అవ్వచ్చు మిగతా ఆర్గనైజేషన్స్ కూడా ఏర్పడడం జరిగింది ఇందులో భాగంగా హెజ్బుల్లా గురించి మనం డిస్కస్ చేసుకుంటే సో సాధారణంగా నైన్టీన్ ఫార్టీ ఎయిట్లోనే ఇజ్రాయల్ అనేది కొత్త దేశంగా ఏర్పడడం జరిగింది అయితే ఇజ్రాయెల్ చుట్టూ కూడా అరబ్ దేశాలు ఉండటం సో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి కూడా ఇజ్రాయల్పై అనేక తిరుగుబాట్లు అనేక యుద్ధాలు ఈ అరబ్ దేశాలు ప్రారంభించడం జరిగింది వీటికి ప్రతీకారంగా నేనేమైనా తక్కువ తిన్నానా అనేసి ఇజ్రాయెల్ కూడా వీటి మీద దాడులు చేయడం జరిగింది ఈ కాంటెక్స్లో భాగంగానే ఇజ్రాయెలు లెబనాన్ మీ దాడి చేయడం జరిగింది క్రమక్రమంగా ఆక్రమించడం కూడా జరిగింది సో ఇవన్నీ పరిశీలించినటువంటి అరబ్ దేశాలు అవ్వచ్చు అరబ్ ప్రజలు ఏవైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు నైన్టీన్ ఎయిటీ టూలో ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూప్ అనేది ఏర్పడటం జరిగింది సో మేజర్గా ఈ ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూప్ యొక్క ఉద్దేశం లక్ష్యం ఏంటంటే అప్పటి వరకు లెబనాన్లో ఉన్నటువంటి మల్టీనేషనల్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని లెబనాన్ నుంచి వెనక్కి పంపించాలనే ఉద్దేశంతో ఏర్పడింది సో అల్టిమేట్గా వీరు ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నారో అదే లక్ష్యాలను కూడా వాళ్ళు చేరుకోవడం జరిగింది అయితే లెబనాన్లో ఈ మల్టీనేషనల్ ఫోర్సు వెళ్ళిపోయినప్పటికీ కూడా కొంతవరకు ఇజ్రాయిల్ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో అది దక్షిణ లెబనాన్లో ఉండడం జరిగింది సో ఈ అంశాన్ని పరిశీలించినటువంటి అరబ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో దీనికి వ్యతిరేకంగా హెజ్బుల్లా అనే సంస్థని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏర్పడటం జరిగింది సో ఈ విధంగా హెజ్బుల్లా అనే పార్టీ ఏర్పడింది ఎందుకు హెజ్బుల్లా ఏర్పడిందంటే మల్టీనేషనల్ ఫోర్స్ని లెబనాన్ నుంచి వెనక్కి పంపించాలనేసి ఇస్లామిక్ రెసిస్టెన్స్ అనేది ఏర్పడింది అయితే అల్టిమేట్గా లక్ష్యానికి చేరుకున్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ రూప్స్ ఏవైతే ఉన్నాయో సౌత్ లెబనాన్ నుంచి వెళ్లకుండా ఉన్నాయి సో ఈ అంశాన్ని పరిశీలించినటువంటి అక్కడ అరబ్ ప్రజలు సో రెవల్యూషనరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెజ్బుల్లాని పంతొమ్మిది వందల ఎనభై ఏర్పాటు చేశారు సో ఈ హెజుల్లాని దేవుడు పార్టీగా కూడా పిలవడం జరుగుతుంది సో ముఖ్యంగా నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఏర్పడినటువంటి హెస్బుల్లాకి నైన్టీన్ నైంటీస్ తర్వాత హజన్ నజరల్లా గారు నాయకత్వం వహించడం జరిగింది సో ఈ హజన్ నజరల్లానే రీసెంట్గా జరిగినటువంటి ఎయిర్ స్ట్రైక్స్లో చంపేయడం జరిగింది సో ఈ విధంగా అదే అదేవిధంగా హెజ్బుల్లాకి మధ్య సంబంధాలు అనేవి మనం చూడవచ్చు అయితే ప్రధానంగా హెజుల్లా ఏర్పడిన తర్వాత వాళ్ళు ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని రెండు వేల సంవత్సరంలో చేరుకోవడం జరిగింది సో వాళ్ళ యొక్క మేజర్ లక్ష్యం ఏంటంటే ఈ దక్షిణ లెబనాన్లో ఏవైతే ఇజ్రాయెల్ రూప్స్ ఉన్నాయో వాటిని దేశం నుంచి పంపించాలనేసి సో వాటికి అనుగుణంగానే ఈ రెండు వేల సంవత్సరంలో ఇజ్రాయెల్ బృందాలు కూడా దక్షిణ లెబనాన్ నుంచి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది సో హెజ్బుల్లా తమ మొదటి విజయంగా ఈ అంశాన్ని భావించాయి లెబనాన్లో ముఖ్యంగా హెజ్బుల్లా ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంది ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడిపించే స్థాయికి ఇది ఎదగడం జరిగింది ఇందులో భాగంగానే దాదాపు నలభై వేల మంది వెల్ ట్రైనర్డ్ మిలిటరీ వాళ్ళు ఇక్కడ హిజ్బుల్లాలో రిక్రూట్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఇరాన్ ప్రధాన అస్త్రంగా హెజ్బుల్లాను వినియోగించడం జరిగింది సో ఈ విధంగా డిఫెన్స్ మెకానిజంలో భాగంగా ఇజ్రాయెల్కి ప్రధాన అస్త్రంగా ఇరాను వినియోగించడం జరుగుతుంది అదేవిధంగా హమాస్ ఇస్లామిక్ జిహాద్ అనే సంస్థ ఏ విధంగా ఏర్పడింది సో ఇరాన్ ఈ హమాస్ని ఏ విధంగా అస్త్రంగా వినియోగించుకుంటుంది అనే అంశాన్ని చూస్తే సో నైన్టీన్ ఫిఫ్టీస్లో ఆల్రెడీ మనం చూసాం సో మహమ్మద్ రైజా పెహ్లవి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రో వెస్ట్రన్గా ఉండడం ప్రో వెస్టర్న్ గా ఉండటమే కాకుండా ఇజ్రాయెల్ కి కూడా తోడ్పాటు అందించడం జరిగింది దీనికి వ్యతిరేకంగానే అయోతుల్లా గారు పోరాటం జరిగింది సో ఈవెన్ ఈ అయోతుల్లా ఎవరైతే ఉన్నారో ఆయన ఇజ్రాయెల్ ని లిటిల్ సైతాన్ గా కూడా వర్ణించడం జరిగింది సో ఈయన ఏం చెప్పారంటే అయోతుల్లా గారు ఎవరైతే పాలస్తీనా దేశాన్ని సమర్థిస్తారో వారికి ఇరాన్ సహాయ సహకారాలు అందిస్తాయని చెప్పారు సో ఈ ఎవరి అయ్యాతుల్లా అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు ఇరాన్ రివల్యూషన్ నైన్టీన్ సెవెంటీ నైన్లో లో ఇరాన్ రివల్యూషన్ రావడం ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడి ప్రధానమైనటువంటి కారకుడు ప్రధానమైనటువంటి నాయకుడే ఈ అయ్యతుల్లా సో ఈ విధంగా ఈయన ఏం చెప్పారంటే పాలస్తీనాకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఇరాన్ యొక్క సహాయ సహకారాలు అందిస్తాయని చెప్పారు సో ఈ కాంటెక్స్లో భాగంగానే అక్కడ రెండు సంస్థలు ఏర్పడ్డాయి అవే ఇస్లామిక్ జీహా ఇస్లామిక్ సెంటరీ సో ఈ రెండు సంస్థలు కూడా ఏర్పడ్డాయి అయితే నైన్టీన్ ఎయిటీస్లో ఫస్ట్ ఇంటిఫెడా అనేది జరిగింది సో ఈ ఫస్ట్ ఇంటిఫెడా అంటే ఏంటంటే పాలస్తీనా ప్రజలు ఇజ్రాయెల్ మీద శాసన ఉల్లంఘన సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్కి దిగడం జరిగింది అయితే ఈ కాంటెక్స్ట్లో భాగంగానే నైన్టీన్ ఎయిటీ సెవెన్లో హమాస్ అనేది ఈ రెండో ఆర్గనైజేషన్లకు అనుగుణంగా ఏర్పడడం జరిగింది సో ఈ విధంగా నైన్టీన్ ఎయిటీ సెవెన్లో హమాస్ ఏర్పడింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో హెస్బుల్లా ఏర్పడింది సో మేజర్గా హమాస్ అనేది గాజా ఈ పరిసర ప్రాంతాల్లో ఏర్పడింది అదేవిధంగా హెజ్బుల్లా అనేది లెబనాన్ ప్రాంతంలో ఏర్పడడం జరిగింది సో ఈ విధమైనటువంటి అంశాలే ఇరాన్కి చాలా వరకు సహకరించడం జరిగింది సో ఈ విధమైనటువంటి అంశాలనుగుణంగానే డిఫెన్స్ మెకానిజంగా వినియోగించడం జరిగింది అయితే చాలా వరకు పాలస్తీనాకి సపోర్ట్ చేసే ఒక మేజర్ ఆర్గనైజేషన్ ఉంది ఏంట ఆర్గనైజేషన్ అంటే పాలస్తీన్ లిబరలైజే లిబరలైజేషన్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉంది అయితే దీనికి ప్రాపర్గా సపోర్ట్ చేయకుండా ఇరాను హమాజ్కి సహాయం చేయడం జరిగింది సో ఎందుకు పాలస్తీన్ లిబరలేషన్ ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేయలేదంటే బికాస్ ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది సెక్యులర్గా ఉండటం సో ఈ విధంగా హమాస్కి ఇరాన్ సపోర్ట్ చేయడం జరిగింది ఇరాన్ సహాయం వల్లే అక్టోబర్ రెండు రెండు వేల పదమూడులో ఇజ్రాయెల్పై కూడా దాడి చేయడం జరిగింది ఆ తర్వాత రిటాలియేటర్గా ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా గాజా మీద దాడులు చేసింది అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం సో ఈ విధంగా హమాస్ కూడా ఒక శక్తిగా ఎలా ఏర్పడింది దానికి ఇరాన్ సహకారం ఏ విధంగా ఉంది అనేది మనం పరిశీలించాం ఇకపోతే ఇంకొక ముఖ్యమైనటువంటి ఆర్గనైజేషన్ ఇన్ వెస్ట్రన్ ఏషియాలో చూసుకుంటే హౌతీస్ గురించి మనం చెప్పొచ్చు ఈ హౌతీసు ఎమన్లో ఏర్పడడం జరిగింది దీన్ని ప్రధానంగా ఎవరు ఫౌండ్ చేశారంటే హుస్సేన్ అల్ హౌతి బదర్ అలు దీన్ అల్ హౌతీ గారు ఏర్పడ్డ చేయడం జరిగింది సో ఈ విధంగా ఈ హౌతీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వీళ్ళని అన్సార్ అల్లా పార్టీషన్ ఆఫ్ గాడ్స్గా పిలువచ్చుకోవడం జరిగింది సో వీళ్ళు దేవుని యొక్క పక్షపాతులుగా పిలుచుకోవడం అనేది జరిగింది సో వీళ్ళనే అన్సార్ అల్లా అంటారు సో మనకి ఎగ్జామ్ లో అన్సార్ అల్లా అంటే ఎవరిని పిలుస్తారంటే ఔతీస్ని పిలవడం జరుగుతుంది సో ఈ ఔతీస్ ఎక్కడ ఉన్నారంటే ఎమన్లో ఉండడం జరిగింది అయితే వీళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఎమన్లో ఏదైతే గవర్నమెంట్ ఉందో దాన్ని కూలదొయడం అదే విధంగా అమెరికాకి వ్యతిరేకంగా పోరాడటం అనేది వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలుగా పెట్టుకున్నారు అయితే లక్ష్యాలు ఎన్ని పెట్టుకున్నప్పటికీ కూడా యమన్ తన ప్రతీకార చర్యలు యమన్ ప్రభుత్వం ఏదైతే ఉందో రిటాలియేటరీ మెజర్స్ని తీసుకొచ్చి అక్కడ ఉన్న మేజర్ హెడ్ ఎవరైతే ఉన్నారో హుసేన్ అల్ హౌతి ఎవరైతే ఉన్నారో ఆయన్ని చంపేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పదకొండులో అరబ్ స్ప్రింగ్ రావడం ఆ తర్వాత యమన్ గవర్నమెంట్లో చాలా వరకు డిసింటిగ్రేట్ అవ్వడం చాలా వరకు సంఘర్షణలు ఏర్పడడం అక్కడ కూడా సివిల్ వార్ అనేది ఏర్పడుతూ ఉన్నది సో ఈ విధంగా వెస్ట్రన్ ఏషియాలో చాలా వరకు అలజడులను సృష్టించడంలో ప్రధానమైనటువంటి పాత్ర ఇరాన్ పోషిస్తుంది అని మనకు అర్థం చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం చూస్తే ఇజ్రాయిల్ పాలస్తీనా వార్ అనేది మెయిన్ కాదు ఇజ్రాయిల్ ఇరాన్ వార్ అనేది ప్రధానమైనటువంటి అంశంగా మనం పరిశీలించవచ్చు రైట్ ఇది మాత్రమే కాకుండా ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత సో ఇరాన్ ఏ విధంగా ఈ వెస్టేషియాలో ఇంపాక్ట్ చూపిస్తుందని చదువుకోవచ్చు ఆ తర్వాత గాజాపై ఇజ్రాయల్ ప్రతీకార దాడులు జరపడం హౌతీస్ కూడా ఎగెనిస్ట్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా హౌతీస్ అవ్వచ్చు హెజ్బుల్లా అవచ్చు అమాస్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఇంకా ప్రారంభించడం జరిగింది ఇవి మాత్రమే కాకుండా ఇరాకు సిరియాలో కూడా ఇరాను తన డిఫెన్స్ మెకానిజాన్ని వినియోగించుకొని ఇజ్రాయెల్ మీద దాడులు చేయడానికి కొన్ని సన్నాహాలు చేసింది దానికి ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇరాక్లో సద్దాం హుస్సేన్ ఉన్నంత వరకు కూడా ఎటువంటి ప్రమేయము ఇందులో కలుగు చేసుకోలేదు ఎప్పుడైతే సద్దాం హుస్సేన్ గారు మరణించారో అప్పుడు ఇరాన్ యొక్క ప్రభావం ఇరాక్ మీద పడింది ఇది మాత్రమే కాకుండా సిరియాలో టూ థౌజండ్ లెవెన్లో వచ్చినటువంటి సివిల్ వార్ తర్వాత కూడా ఇరాన్ యొక్క ఇంపాక్టు సిరియాలో కూడా పడింది ఈ విధంగా అక్కడ ఎవరైతే సియా ముస్లింలు ఉన్నారో ఇరాక్లోను సిరియాలోను ఎవరైతే సియా ముస్లింలు ఉన్నారో వాళ్ళకి కూడా సహాయం చేయడం ప్రారంభించింది ఈ విధంగా ఈ రెండు కంట్రీస్లో కూడా సియా మిలీషియాకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది ఎవరు ఇరాన్ సో ఈ సియా ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఈ సియా మిలేషియా ఏదైతే ఉందో వీళ్ళందరూ కలిసి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకున్నారు ఆ ఆర్గనైజేషన్ పేరేంటి అసాద్ అల్ సబీ సో ఈ అసాద్ అల్ సబీలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించవరంటే జనరల్ కసీమ్ సులేమాని సో రీసెంట్గా మనం ట్వంటీ ట్వంటీలో కోవిడ్ టైంలో మనం చూస్తే అమెరికా ఎయిర్ స్ట్రైక్స్ స్టార్ట్ చేసి ఈ కసీం సులేమాన్ని చంపేయడం జరిగింది సో ఈ విధంగా అసాద్ అల్ సబీకి సంబంధించి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన కసీం సొలీం అనేని ఏ విధంగా అమెరికా మట్టు కర్పించింది అనేది మనం చూసుకోవచ్చు సో నాయకుడు మరణించిన ఈవెన్ కసీం గారు మరణించినప్పటికీ కూడా ఈ సియా మిలీషియా అనేది మరింత దృఢంగా మారడం జరిగింది సో ఈ విధంగా ఇటు సియా మిలీషియా అవ్వచ్చు అదేవిధంగా హౌతీస్ కావచ్చు రైట్ ఇది మాత్రమే కాకుండా హమాస్ లాస్ట్గా హెజ్బుల్లా సో ఈ విధమైనటువంటి ఆర్గనైజేషన్స్ మీద ఇరాన్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది ఇరాన్ దీనికి బ్యాక్ గా ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నాయి సో ఇవన్నీ కలిసి కూడా ఇజ్రాయెల్ మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనేవి మనం ఇన్ గా తెలుసుకున్నాం సో ఐ హోప్ మీ అందరికీ ఈ హౌతీసు హమాసు హెజ్బుల్లా సియా మిలీషియా అనేవి ఏ విధంగా ఏర్పడ్డాయి ఏ విధమైనటువంటి ప్రభావాన్ని ఈ వెస్టర్న్ ఏషియాలో చూపిస్తున్నాయి అనేవి అర్థమైందా అనుకుంటున్నా రైట్ ఈ విధంగా మనం మ్యాప్ని చూసుకున్న తర్వాత ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా చదవాలి అనేది కూడా మీకు ఇన్ చెప్పడం జరిగింది ఐహోప్ మీ అందరికీ ఈ అంశం గురించి అర్థమైందా అనుకుంటున్నా ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఏమైనా దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి దానికి సంబంధించి మీకు ఏమైనా క్లారిఫై కావాలంటే నేను కామెంట్స్లో మీకు తెలియజేస్తున్నా రైట్ ఐ హోప్ మీ అందరికీ కంటెంట్ నచ్చింది అనుకుంటున్నా సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సో ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి Right? Thank you.